అందరికీ నమస్తే చూడండి ఈ యొక్క వీడియోలో ఒక మంచి చెట్టును చూపించబోతున్నాను మరి ఈ చెట్టు అనేది ఒక అరుదైన చెట్టుగా మనం చెప్పుకోవచ్చు అంటే అన్ని ప్రాంతాల్లో ఈ చెట్టు అనేది మనకు కనిపించదు అలాగే ఈ చెట్టుకి కాయలు ఉంటాయి వాస్తవంగా చెప్పాలి అంటే ఈ తొలకరి జల్లు సమయంలోనే ఈ చెట్టుకి కాయలు బాగా కాస్తూ ఉండేవి కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రకృతిలో అరుదైన చెట్లు ఎలా అంతరించిపోతున్నాయో అలాగే ఈ చెట్లు కూడా అంతరించిపోయే పరిస్థితి వచ్చింది ముఖ్యంగా ఈ చెట్లు ఉన్నప్పటికీ ఈ చెట్లు కాయలు అనేది ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు అనమాట మరి ఇప్పుడైతే నాకు కాయలు కనిపించలేదు కానీ చెట్టు అయితే కనిపించింది నేను ఆ చెట్టు గురించి మీకైతే చెప్తాను అంటే ఇది అన్ని ప్రాంతాల్లో ఈ చెట్టు ఉండదు ముఖ్యంగా నల్లమల్ల అడవి ప్రాంతంలో ఈ చెట్టు అయితే బాగా మనకి కనిపిస్తూ ఉంటుంది మరి ఈ చెట్టుకి కాయలు వచ్చినప్పుడు మరలా ఒక వీడియో అయితే మీకు నేను చూపిస్తాను ప్రస్తుతానికి అయితే లేవు వర్షాలు పడ్డ బాగా పడ్డట్టయితే ఇప్పటికే కాయలు వచ్చి ఉండాలి కానీ సరైన వర్షాలు లేకపోవటం వల్ల ఆ కాయలు అయితే లేవు మీకైతే చెట్టు చూపించి దాని పూర్తి వివరాలు అలాగే ఈ చెట్టు యొక్క కాయలు తినడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉంటుందో ఇవన్నీ కూడా నేను వీడియోలో చక్కగా మీకైతే వివరిస్తాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి చాలామందికి ఇది ఉపయోగపడుతుంది ప్రకృతిలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకుంటారు ప్రకృతిలో మనకి దాదాపుగా కనిపించేవన్నీ కూడా ఔషధ మొక్కలే పనికిరాని మొక్క అంటూ ఏది లేదండి తొంభై ఐదు శాతం మొక్కలు ఔషధ మొక్కలే వీటిని మనం కడుపులోకి కూడా తీసుకోవచ్చు అంటే లోపలికి తీసుకొని తినొచ్చు అనమాట మరి ఇప్పుడు ఈ చెట్టు దాని పేరు ఏంటి ఇది మనకి ఎలా మన కాయలు మనకి ఎలా మేలు చేస్తే ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో అందిస్తాను ఇది చూడండి ఈ చెట్టు మీరు బాగా గమనించండి ఇది నేలకు మాత్రమే ఉంది చిన్న ఒక మొక్కగా ఉంది ఇది ఇంకా పెరిగి పెద్ద అవ్వలేదు దీనికి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి ఆకులు ఇలా అందంగా చక్కగా బాగుంటాయి వర్షం పడిందంటే ఈ చెట్టు ఇంకా చాలా అందంగా ఉంటుంది ఇది పెరిగి పెద్దయినప్పుడు దీనికి బఠానీ గింజ అంత సైజులో నల్ల రంగులో కాయలు ఉంటాయి అంటే మన నేరడి పండు ఎలా ఉంటుందో ఆ రంగులో గింజ గింజంత సైజులో కాయలు ఉంటాయి చూడండి అంటే బాగా పండుబడిన కాయలు అవి మరి దీని పేరు ఏంటంటే కలేకాయల చెట్టు అంటారు కలే కాయల చెట్టు మరి కొన్ని ప్రాంతాల్లో కలిమి చెట్టు అని కూడా అంటారు కలిమి చెట్టు కలిమి పండ్లు కలేకాయల చెట్టు కలేకాయల పండు ఇలా రకరకాల పేర్లుతో అంటే కలేకాయల చెట్టు కానీ అందరికీ బాగా పరిచయం ఉంది ఇది అడవి ప్రాంతంలోనే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అడవి ప్రాంతంలో కూడా అన్ని అడవి ప్రాంతాల్లో ఇదైతే కనిపించదు నల్లమల్ల అడవి ప్రాంతంలో అడుగడుగున మనకి చెట్లు కనిపిస్తూనే ఉంటాయి ఈ తొలకరి జల్లుల సమయంలో కాయలు నల్లగా చాలా బాగుంటాయి వాటిని కనుక మనం నోట్లో వేసుకున్నామంటే మెత్తగా ఉంటాయి బాగా నమలాలి అనిపిస్తుంది అనమాట అంత రుచిగా ఉంటాయి అంత బాగుంటాయి అన్నమాట ఈ యొక్క ఆయలు చూడటానికి బాగుంటాయి అలాగే తినడానికి కూడా మంచి అనుకూలంగా ఉంటాయి మరి ఏంటి దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఈ యొక్క కలిమి చెట్టు ద్వారా ఈ కళాకాయల చెట్టు ద్వారా ఏంటి ఉపయోగాలు అంటే ఈ తొలకరి జల్లుల సమయంలో దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా వయసుతో నిమిత్తం లేకుండా ముఖ్యంగా స్త్రీ పురుషులకి రకరకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి తొలకరి జల్లు సమయంలో ఎందువల్లంటే ఇప్పటిదాకా బాగా ఈ ఎండ ఎక్కువగా తీసి ఈ రోహిణి కార్త అలాగే ఈ ఎండలు ఈ విపరీతంగా ఎండలు తీసి శరీరం అంతా కూడా ఉడికిపోయి ఉంటుందన్నమాట ఒక్కసారిగా వర్షాలు పడేసరికి వాతావరణంలో మార్పులు వస్తాయి ఈ మార్పుల్లో భాగంగా మన శరీరంలో కూడా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి అంటే ఎలాంటి మార్పులు విష జ్వరాలు అలాగే జలుబు దగ్గు పడిసం అంటారు అలాగే విపరీతంగా తుమ్ములు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇంకా నేల విరోచనాలు ఎలా అంటే అప్పటిదాకా భూమి అంతా ఎండిపోయి ఉంటుంది ఎండలకి ఒకసారిగా వర్షాలు పడగానే అదంతా కలుషితమైపోతుందనమాట అలాగే కొత్త నీరు వస్తుంది కొత్త నీరు అనేది అప్పటిదాకా మనం ఒక నీరుకి అలవాటుబడి ఎప్పుడైతే కొత్త నీరు తాగామో మనకి వెంటనే జలుబు చేస్తుంది అనమాట మనం గమనించినట్లయితే మనం ఏదైనా వేరే ఊరు వెళ్ళినట్లయితే అక్కడ కొత్త నీరు తాగితే నీళ్లు పడలేదు అలాగే గొంతు బొంగురు అలాగే జలుబు ఇలాంటి ఒళ్ళు నొప్పులు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అంటే తొలకరి జల్లుల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి మరి ఈ తొలకాయ జమ్లు జల్లుల సమయంలో ఈ వచ్చే సమస్యలకి ఈ కలేకాయలు మంచి పరిష్కారం ఎలాగంటే ఈ కళకాయలని ఒక అరగుప్పెడి కాయలు మనం తింటున్నట్లయితే అంటే ప్రతిరోజు కూడా తినాల్సిన అవసరం లేదండి తిన్నా కూడా ఏమి కాదు కానీ ప్రతిరోజు కూడా అవసరం లేదు కనీసం వారంలో ఒక రోజు ఈ రెండు నెలల పాటు ఇవి వస్తాయి ఎప్పటి నుంచి వస్తాయి అంటే జూన్ రెండో వారం నుంచి ఆగస్టు చివరి వరకు దాకా ఏంటంటే ఈ తొలకరి జల్లు వర్షాలు పడుతూనే ఉంటాయి ఈ సమయంలో జానపండ్లతో సమానంగా ఈ కలియకాయల పండ్లు వస్తూ ఉంటాయి వీటిని వారానికి ఒక్కరోజు లేదంటే రెండు రోజులు ఒక ఆరోగ్యపెడు చాలండి చక్కగా వీ వీటిని తింటూ ఉన్నట్లయితే నీళ్ళ విరోచనాలు కాకుండా ఉంటాయి అంటే నీళ్ళ విరోచనలు కొంతమంది తొలకరి జల్లుల సమయంలో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలా నీళ్ళ విరోచనలు కాకుండా ఉంటాయి ఇంకా విష జ్వరాలు బారిన పడే అవకాశం అయితే ఉండదు అంటే ముందు జాగ్రత్తగా వర్షాలు పడగానే వెంటనే ఈ కాయలు తింటూ ఉన్నట్లయితే విష జ్వరాల బారిన పడే అవకాశం అయితే ఉండదు ఒకవేళ జ్వరంతో ఉన్నా కూడా ఈ కాయలు బ్రహ్మాండంగా తినొచ్చు మరి జ్వరంతో ఉంటే ఈ కాయలు తింటే ఏదన్నా అవుతుందా అనే ఆలోచన పొరపాటును కూడా పెట్టుకోవద్దు చక్కగా కమ్మగా వీటిని అయితే తినచ్చు ఇక గొంతు నొప్పి గొంతు గరగర గొంతు బొంగురిపోవటం అలాగే జలుబు జ్వరాలు విష జ్వరాలు వీటికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ కలేకాయలు ప్రతి ఒక్కరు కూడా తినండి ఇంకా ఇది మనకి నీళ్ళ విరోచనాలు మరి నీళ్ళ విరోచనాల సమస్యకి ఇది మనం గనక ఒక అరగుప్పిడి కాయల్ని వారానికి ఒకసారి రెండుసార్లు తీసుకుంటూ ఉన్నట్లయితే నీళ్ళ విరోచనాలు అంటే కొత్త నీరు వల్ల ఆ నీళ్ళ విరోచన కాకుండా ఉంటాయి ఇంకా ఇది కడుపుకు సంబంధించిన ఉదర దోషాలు అంటారు ఉదర దోషాలకి కళాకాయలు చాలా బాగా పనిచేస్తాయండి ఏదైనా సరే కడుపుకు సంబంధించిన అజీర్తి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ కళాకాయలు కొన్ని పండ్లు తినండి నల్లగా రంగులు బాగుంటాయి వీటిని తింటూ ఉన్నట్లయితే అన్ని రకాల ఉదర దోషాలు మొత్తం తొలగిపోతాయి అంటే కడుపు నొప్పి అలాగే కడుపులో పేగుల్లో నిలుపురుగులు అలాగే అజీర్తి సమస్య మాకు అరగటం లేదు తిన్నది అరగటం లేదు అలాగే ఆకలి అవటం లేదు అనుకునే వాళ్ళకు కూడా ఇది బాగా తినడం వల్ల మంచి ఆకలి అవుతుంది మంచి ఆకలి అవుతుంది తర్వాత తిన్నది కూడా త్వరగా అరిగిపోతుంది అలాగే ఇంకా ఇది ముఖ్యంగా నులిపురుగుల సమస్యలు అసలు నులి నులిపురుగుల సమస్యతో బాధపడే వాళ్ళు ఈ కాయలు తిన్నట్లయితే ఈ కాయల పవర్కి పేగుల్లో నులిపురుగులు మొత్తం కూడా చనిపోతాయి చని చనిపోయి మలం ద్వారా పడిపోతాయి నులిపురుగులు ఎలికపాములు కొంకి పురుగులు అంటారు అంటే ఇవన్నీ కూడా పేగుల్లో ఉంటాయి పురుగులు మన కంటికి కనపడని కొన్ని పురుగులు అయితే ఉంటాయి మరి వీటిని కనుక మనం ఈ కలేకాయలు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ రకమైన ఫలితాలు కూడా ఉంటాయి ఇంకా గ్యాస్ టబులు అండి మరి అన్ని రకాల గ్యాస్ టబుల్ సమస్యలకి ఈ కళేకాయలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి అంటే గ్యాస్ లో కూడా రకాలు ఉన్నాయి ఏంటి కడుపులో నొప్పితో చేడిన గ్యాస్ గ్యాస్ట్రబుల్ ఒకటి కడుపులో మంటతో కూడిన గ్యాస్ టబులు ఒకటి విపరీతమైన తేపులు ఈ రకమైన గ్యాస్ కూడా ఉంటాయి కానీ మంట అయినా తేపులైనా నొప్పైనా అన్ని రకాల గ్యాస్ ట్రబులు కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంటే ఈ కళేకాయలు తినడం ద్వారా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక ముఖ్యంగా మలబద్ధక సమస్య మరి నీరు మారినప్పుడు శరీరంలో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి మరి అందులో ఒక మలబద్ధకం అనేది కూడా చాలా ఇబ్బంది పడుతుంది మరి మనకు వచ్చే రోగాల్లో తొంభై శాతం రోగాలు పొట్ట నుంచే వస్తాయి అంటే మలబద్ధక సమస్య మరి ఇది ఇది పరిష్కారమైనప్పుడు అన్ని రోగాలు కూడా పరిష్కారం అవుతాయి మరి దానికి ఏం చేయాలంటే మనం ఒక గుప్పిడకాయల్ని వీటిని మనం కనుక ప్రతిరోజు పరగడపున సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడైనా తినవచ్చు ఈ టైంలో తినాలి అని ఒక నియమం అయితే ఏమి లేదు మరి ఇప్పుడు ఏం తీసుకోవచ్చు ఒక అర గుప్పిడు లేదా గుప్పిడికాయలు తీసుకుంటూ ఉన్నట్లయితే మలబద్ధకానికి ఇది ఒక మంచి మందుగా చెప్పవచ్చు మలబద్దకానికి మంచి మందు ఇది కళకాయల చెట్టు అనేది ఈ రెండేళ్ల పాటు జూన్ రెండో వారం నుంచి ఆగస్టు లాస్ట్ వరకు వర్షాలు పడే ఈ సీజన్లో ప్రతి ఒక్కరికి ఇదొక మంచి ఔషధంలా చెప్పవచ్చు ఈ కాయల్ని మంచి ఔషధం అన్నమాట అన్ని రకాల సమస్యలకి పరిష్కారాలు ఈ కళాకాయల చెట్టు ద్వారా ఉన్నాయి ఈ కళాకాయలు మనం ఎన్ని తీసుకుంటే ఎన్ని రోజులు తీసుకుంటే అంత మంచిది అనమాట ఒక గొప్పెడ మోతాదుగా తీసుకోవచ్చు అనమాట ఇక దీనివల్ల మనకి ఎన్నో రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి కలేకాయలు అనేది ఈ రెండు నెలల్లో అడవిలో మనకు దొరికే ఉచితమైన సంజీవునిగా చెప్పుకోవచ్చు అన్ని సర్వరోగ రోగ నిరోధినిగా కూడా చెప్తూ ఉంటారు ఇక దీన్ని అడవి ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే ఈ రెండు నెలల పాటు వీటిని బాగా తింటూ ఇక సంవత్సరం అంతా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు మరి దీన్ని మీరు ఏ ప్రాంతంలో పిలుస్తారో దీనివల్ల ఉపయోగాలు ఇంకా ఏదైనా మీకు తెలిసి ఉంటే కామెంట్ అయితే రాయండి నెక్స్ట్ వీడియోలో కాయల్ని మీకు చూపించి మరి వీడియో అయితే చేస్తాను ఇక వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే